ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే దీన్ని మనం తెలుగులో కృత్రిమ మేధ అని కూడా అనవచ్చు. కృత్రిమ మేధ అంటే, కృత్రిమ మేధ అనే పదాన్ని మనం చూసినట్లయితే మానవ మెదడు ఉండేటువంటి దాన్ని మేధస్సు అంటాం. మానవ మెదడుకు ఉండేటువంటి పవర్ని అంటే ఆలోచించే శక్తి, నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి, దాన్ని మనం మేధస్సు అని చెప్పవచ్చు. మెదడులా సొంతగా ఆలోచించేటువంటి టెక్నాలజీని అభివృద్ధి చెందిస్తే దాన్ని మనం కృత్రిమ మేధ అని అనవచ్చు. మరి నిజంగా మానవ మెదడు లాంటి అద్భుతమైనటువంటి మేధస్సును కలిగినటువంటి టెక్నాలజీని మనం తయారు చేయగలమా? మానవ మెదడంతా కాకుండా కొంతవరకు మనం మెదడు లాంటి కొత్త కృత్రిమ మెదడుని మనం తయారు చేయలేకపోయినా, మెదడులా పనిచేసే విధంగా అంటే పూర్తిగా 100% కాకుండా కొంతవరకు మెదడులా పనిచేసేటువంటి టెక్నాలజీని మనం తయారు చేసుకోగలిగాం. దాన్ని మనం ఈరోజు కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా మెదడు ఎలా పనిచేస్తుంది అనేటువంటిది అర్థం చేసుకుందాం. మెదడు నాడి వ్యవస్థలో ఒక భాగం. మన శరీరంలోని నాడులు, మెదడు ఇవన్నీ కూడా చిన్న చిన్న నాడి కణాలతో తయారై ఉంటాయి. వీటినే మనం న్యూరాన్లు అని పిలుస్తాం. ఈ న్యూరాన్లు ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. న్యూరాన్లు జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే సమాచారాన్ని సేకరిస్తాయి. ఆ సమాచారం జ్ఞానేంద్రియాల నుంచి వచ్చేటువంటి వేరువేరు రకాల సమాచారం అయి ఉండొచ్చు. అంటే కళ్ళ ద్వారా వచ్చేటువంటి విజువల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా చెవుల ద్వారా వచ్చేటువంటి సౌండ్ ఆడియో కావచ్చు, అలాగే నాలుక ద్వారా వచ్చేటువంటి రుచి, చర్మం ద్వారా వచ్చేటువంటి స్పర్శ, ముక్కు ద్వారా వచ్చేటువంటి వాసన, ఇలా వేరువేరు రకాలైనటువంటి సమాచారాన్ని ఇన్పుట్గా ఇవి న్యూరాన్లు తీసుకుంటాయి. తీసుకున్నటువంటి సమాచారాన్ని అవి గుర్తుపెట్టుకుంటాయి, మెమొరీలో స్టోర్ చేసుకుంటాయి. అదేవిధంగా ఆ సమాచారాన్ని విశ్లేషిస్తాయి. విశ్లేషించి ఈ సమాచారాన్ని అంటే ఈ ఒక్కొక్క న్యూరాన్ కూడా తనలో ఉన్నటువంటి సమాచారం, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం మాత్రమే కాకుండా పక్క న్యూరాన్ కణాలతో కలిసి ఉంటాయి, పక్కన ఉన్నటువంటి నాడి కణాలతో కలిసి ఉంటాయి. కాబట్టి అవసరమైనప్పుడు వీటన్నిటితో కలిసి అది పనిచేస్తాయి. ఈ విధంగా ఒక నాడి కణం స్వతంత్రంగా పనిచేయకుండా తన చుట్టూ ఉన్నటువంటి అనేక సంఖ్యలో ఉన్నటువంటి నాడి కణాలతో కలిసి ఒక బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్గా అవి తయారవుతాయి. అంటే ఈ నాడి కణాలన్నీ కలిసి ఒక నెట్వర్క్లా తయారయ్యి ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, అంటే ఏదైనా ప్రశ్న ఎదురైనప్పుడు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మెదడు అంతకుముందు సేకరించిన సమాచారాన్ని, అది దాచిపెట్టిన సమాచారాన్ని, తర్వాత తనకు ఏర్పడినటువంటి అనుభవాలని, వీటన్నిటినీ విశ్లేషించుకొని అప్పుడు ఉన్నటువంటి సమస్యకు ఏ పరిష్కారం అయితే తీసుకోవాలి అని ఆలోచించి అప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఒక రూపంలో మళ్ళీ బయటకు పంపించగలుగుతుంది. ఈ విధంగా మెదడు పనిచేసేటువంటి విధానం, అంటే న్యూరాన్లన్నీ కూడా సమాచారాన్ని సేకరించి వాటిని భద్రపరిచి ఆ తర్వాత ఒక న్యూరాన్ నెట్వర్క్ లాగా ఏర్పడి అవసరమైనప్పుడు ఆ సమాచారానికి తాను సేకరించినటువంటి భద్రపరిచిన సమాచారాన్ని విశ్లేషించి ఉంటాయి. కాబట్టి వచ్చినటువంటి సమస్యకు దీనికి ఎలాంటి సంబంధం ఉంది అనేటువంటి దాన్ని విశ్లేషించి అప్పటికప్పుడు ఒక ఏదో ఒక సమాధానాన్ని అది ఇవ్వగలుగుతుంది. ఇదే విధంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసినట్లయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటే మానవుడు తయారు చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా చెప్పుకోవచ్చు. ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏంటి? ఇందాక మనం న్యూరాన్లకు చెప్పినట్టుగా న్యూరాన్లకు ఏ విధంగా అయితే జ్ఞానం జ్ఞానేంద్రియాల నుంచి వస్తుందో, అంటే శబ్ద రూపంలో కావచ్చు, లేకుంటే కంటి ద్వారా వచ్చేటువంటి దృశ్య రూపం కావచ్చు, ఇలా ఏదో ఒక రూపంలో సమాచారాన్ని సేకరించాయి అవి. అలాగే మనం ఈ ఒక ప్రోగ్రామ్కి టెక్స్ట్ రూపంలో కానీ, లేదా ఆడియో రూపంలో, లేదా వీడియో రూపంలో, లేదా పిక్చర్ రూపంలో మనం సమాచారాన్ని అందజేస్తాం. ప్రోగ్రామ్కి ఈ నాలుగు రూపాల్లో మనం సమాచారాన్ని అందజేసిన తర్వాత ఈ అందజేసినటువంటి సమాచారాన్ని అది భద్రపరచుకునే విధంగా ప్రోగ్రామ్ చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సమాచారాన్ని అందజేసామో, అందజేసినటువంటి సమాచారాన్ని అది అప్పటికప్పుడు విశ్లేషించుకునే విధంగా కూడా మనం ఆ ప్రోగ్రామ్ని చేస్తాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని అంతా కూడా అది సేకరించిన తర్వాత సేకరించిన సమాచారానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ దానికి ఇస్తాం. అంటే
తీసుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, ప్రోగ్రామ్ తీసుకున్న సమాచారం ఏదైతే ఉందో, ఆ సమాచారానికి సంబంధించి ఏది మంచిది ఏది చెడుది, లేదా ఏది అవసరం అవుతుంది ఏది అవసరం కాదు, లేదా ఏ సందర్భంలో ఏది కరెక్ట్ ఏ సందర్భంలో ఏది తప్పు, ఈ విధంగా దానికి ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని మనం మెషిన్ లెర్నింగ్ అని చెప్పవచ్చు. అంటే ఒక మెషిన్కి మనం నేర్పిస్తున్నాము. ఏం నేర్పిస్తున్నాము? సమాచారాన్ని ఇచ్చాము, ఇచ్చినటువంటి సమాచారంలో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేటువంటి చెప్తున్నాము. ఇలా దానికి ట్రైనింగ్ ఇస్తూ ఆ మెషిన్ని మెదడ్లాగా రూపొందించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ విధంగా సమాచారం తీసుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్ దాన్ని గుర్తుపెట్టుకోవడమే కాకుండా మనం ఇచ్చినటువంటి రకరకాల సందర్భాల్లో మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్, మెషిన్ లెర్నింగ్ ద్వారా ఎప్పుడైనా ఒక సమస్యను మనకు మళ్ళీ ఆ ప్రోగ్రామ్కి ఇచ్చినప్పుడు గతంలో తాను నేర్చుకున్నటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం నుంచి కానీ, లేదా మెషిన్ లెర్నింగ్ ద్వారా తాను నేర్చుకున్నటువంటి తెలివిని ఉపయోగించి, అంటే అక్కడ ఏర్పడ్డటువంటి కనెక్షన్లు, న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, అంటే ఇందాక మనం నాడి కణాలన్నీ కలిసి ఏ విధంగా ఒక బయోలాజికల్ నెట్వర్క్ ఏర్పరిచాయన్నామో, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇన్పుట్ తీసుకొని దాన్ని భద్రపరిచి తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి విశ్లేషించి ఆ తర్వాత కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు బయటకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కలిసి ఒక నెట్వర్క్ లాగా తయారయ్యి మనకు ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి జవాబు ఇచ్చే ప్రయత్నం అది చేస్తుంది. ఏ విధంగా అయితే మెదడుకు మనం, అంటే ఉదాహరణకు మనం ఒక గులాబీ పువ్వు అని నేను ఇప్పుడు చెప్పాను, చెప్పగానే మీ కంటికి అందరికి కూడా ఒక గులాబీ పువ్వు గుర్తుకొచ్చింది, దాని కలర్ గుర్తుకొచ్చింది, దాని వాసన గుర్తుకొచ్చింది, అది ఎలా ఉంటుంది, షేప్ ఎలా ఉంటుంది, అందులో మళ్ళీ ఎన్ని రకాల కలర్ రంగులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ కంటికి నేను ఇప్పుడు చూపించకుండా మీ మెదడులో అవి మెదులుతున్నాయి. ఇది ఎలా జరిగింది అంటే, ఎప్పుడో మనం చూసినటువంటి గులాబీ పువ్వులు వాసన చూసినటువంటి వాసన, లేదా మనం చూసినటువంటి రకరకాల గులాబీ పువ్వులు, వీటికి సంబంధించిన సమాచారం అంతా కూడా మెదడులో స్టోర్ అయ్యింది. దాన్ని గులాబీ పువ్వు అంటారనేటువంటి సౌండ్ కూడా మీ మెదడులో స్టోర్ అయింది. నేను బోర్డు పైన రాస్తే గులాబీ లేదా రోజ్ అని రాసినప్పుడు అక్షరాలు కూడా మీ మెదడులో స్టోర్ అయ్యాయి. ఈ విధంగా ఒక గులాబీ పువ్వు యొక్క పిక్చరు, దానికి సంబంధించినటువంటి సౌండ్, దాని వాసన, తర్వాత దాని పేరుకు సంబంధించినటువంటి అక్షరాలు, ఇవన్నీ వేరువేరుగా మెదడులో స్టోర్ అయ్యి మళ్ళీ అవన్నీ కలిసి ఒక్క రూపంలో మీకు మనకు మెదడులో మెదలాడుతున్నాయి. అంటే ఈ విధంగా తీసుకున్నటువంటి సమాచారాన్ని కేవలం మెదడులో దాచిపెట్టుకోవడమే కాకుండా అవసరమైనప్పుడు మనం మళ్ళీ ఎదురైనటువంటి పరిస్థితికి దానికి ఏమైనా సంబంధం ఉందా అని విశ్లేషించుకునేటువంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి. ఉదాహరణకు ఇప్పటిదాకా గులాబీ పువ్వు గురించి చెప్పాను, ఇప్పుడు నేను మూడు రంగుల పేర్లు చెప్పి ఇది దేనికి సంబంధించినటువంటిది ఉండవచ్చు, ఈ రంగుల్లో పర్టికులర్ కలర్ పేరు చెప్పి ఇది ఏ పువ్వుకు సంబంధించింది ఉండవచ్చు అని నేను అడుగుతాను. ఉదాహరణ చూడండి, ఎరుపు, తర్వాత పసుపు, అదేవిధంగా నీలిరంగు, ఈ మూడు చెప్పాను అనుకోండి. చెప్పి నేను పసుపు రంగు పువ్వులు ఏమున్నాయి అని అడుగుతాను. అడగగానే మీ మెదడులో పసుపు రంగుకు సంబంధించినటువంటివి వచ్చాయి. అంటే యెల్లో కలర్ అనేటువంటిది అది వేరే ఒక టాపిక్, కానీ మనకు పసుపు రంగు అనగానే దానికి సంబంధించిన పువ్వు అని నేను అన్నప్పుడు ఈ రెండు పదాలని మళ్ళీ ఒక దగ్గర చేర్చి ఈ రెండిటికి ఏం సంబంధం ఉంది, రిలేషన్ ఏముంది, అంటే మనం అంతకుముందు నేర్చుకున్న ఫ్లవర్స్ గురించి, ఆ తర్వాత కలర్స్ గురించి, వాటి సౌండ్ గురించి, వాటి వాసన గురించి, ఈ విధంగా వేర్వేరుగా ఏర్పరచుకున్నటువంటి భద్రపరచుకున్న సమాచారాన్ని వాటి మధ్య ఎలాంటి సంబంధం ఉందనేటువంటిది ఒక నెట్వర్క్ లాగా అదంతా కూడా విశ్లేషించి మళ్ళీ దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ని మనకు మెదడు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని మనం అందజేసి వేర్వేరు రూపాల్లో, అది ఇమేజెస్ రూపంలో ఉండవచ్చు, వీడియోస్ రూపంలో ఉండవచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండవచ్చు, లేదా ఆడియో రూపంలో ఉండవచ్చు, ఏ రూపంలో మనం సమాచారాన్ని ఇచ్చినా ఇవే కాకుండా వేర్వేరు సందర్భాల్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ప్రోగ్రామ్ తయారవగానే కంప్లీట్గా అది పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉండదు. ఒక ప్రోగ్రామ్ తయారైన తర్వాత దానికి సంబంధించి అనేక సందర్భాల్లో దానికి ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని మనం ఇందాక మ్యాషిన్ లెర్నింగ్ అన్నాం. అంటే ఒక విషయం గురించి నేర్పించాం, నేర్పించిన తర్వాత అది ప్రయత్నం చేస్తుంది మనకు ఆన్సర్ చేయడానికి. ప్రయత్నం చేసినప్పుడు లేదు ఇలా కాదు, ఇది తప్పు, లేదా రైట్ ఇది కరెక్ట్, ఇలా బాగుంది, ఇలా చెప్పడం బాగుంది, ఇలా మనము ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ని కూడా స్టోర్ చేసుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రోగ్రామ్. దాన్ని స్టోర్ చేసుకొని ఓహో దేని దేనికి బాగుందని చెప్పారు, దేని దేనికి బాగలేదని చెప్పారు,
అంటే నేను ఏం మార్చుకోవాలి, నెక్స్ట్ టైం ఆన్సర్ చెప్పినప్పుడు ఫీడ్బ్యాక్స్ని కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఏ ఫీడ్బ్యాక్ వల్ల, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి దాని ప్రయారిటీస్ని మార్చుకుంటూ వెళ్తుంది. మార్చుకుంటూ వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ టైం చేసేటప్పుడు టాస్క్ ఇచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కూడా తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే అప్పుడు మళ్ళీ స్వీకరిస్తుంది, స్వీకరించి నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకూడదు, ఇది తప్పు కాబట్టి నెక్స్ట్ టైం దీన్ని ఇలాంటి దాన్ని నేను చేయకూడదు అనేటువంటిది దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఈ విధంగా మళ్ళీ 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 ప్రయత్నాలు చేస్తూ అది ఇచ్చేటువంటి సమాధానాలకి మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని వాటన్నిటినీ కలిపి ఒక పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటి చేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఎప్పటికీ కూడా 100% పర్ఫెక్ట్ అనేటువంటిది మనం ఎప్పటికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే అది నేర్చుకుంటూనే ఉంటుంది. ఈవెన్ మన మెదడు కూడా ఇప్పుడు మనం పుట్టినప్పటికీ ఇప్పటికీ చాలా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అంటే మొట్టమొదట ఒక బ్లాంక్ అంటే ఖాళీ పలకలాగా ఉన్నటువంటి మన మెదడు క్రమక్రమంగా ఒక్కొక్క అక్షరాలు రాస్తున్నట్టు, పలకపైన అక్షరాలు రాసినట్టుగా మనకు వేరువేరు అనుభవాలు ఎదురవుతున్నప్పుడు, వేరువేరు సమాచారాన్ని మనం చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు అవన్నీ కూడా మన మెదడులో చేరుతూ వాటి ద్వారా మన మేధస్సు ఎలా పెరిగిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా క్రమక్రమంగా నేర్చుకుంటూ, అంటే ఎదురయ్యేటువంటి ఫీడ్బ్యాక్ని, మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ, మనం అడిగేటువంటి ప్రశ్నలని విశ్లేషిస్తూ, మనం మళ్ళీ అది ఇచ్చిన జవాబుకు మనము ఇచ్చేటువంటి రెస్పాన్స్ లేదా ఫీడ్బ్యాక్ను గమనిస్తూ వీటన్నిటిని విశ్లేషిస్తూ తను రోజు రోజుకి తన మేధస్సును అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రజెంట్ స్టేటస్ మనం మెషిన్ లెర్నింగ్ అనొచ్చు, ఫ్యూచర్ స్టేటస్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తప్పులు చేయదా? ఎందుకు చేయదు? మనం కూడా తప్పులు చేస్తూనే ఉంటాం, తప్పుల నుంచే మనం నేర్చుకుంటాం. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం అనేక రకాల సందర్భాల్లో ఏదో ఒక తప్పు చేస్తూ దాని నుంచి మళ్ళీ నేర్చుకొని మన తప్పుని సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో అలాంటి తప్పులు రిపీట్ కాకుండా చేసుకుంటాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మెషిన్ లెర్నింగ్లో మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా అది నేర్చుకుంటుంది. అయితే ఇచ్చే ఫీడ్బ్యాకే తప్పు ఉన్నట్లయితే అప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. ఇచ్చే ఇన్పుట్లో బయాస్ ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక దేశం గురించి మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, ఆ దేశం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ వాళ్ళ దేశం పైన ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, అదే పక్క దేశం వాళ్లకు దానిపైన వేరే రకమైనటువంటి అభిప్రాయం ఉండవచ్చు, మరొక దేశం వాళ్లకు మరొక రకమైన అభిప్రాయం ఉండవచ్చు. కాబట్టి ఆ దేశానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రశ్న లేదా జవాబు వచ్చినప్పుడు ఆ దేశంలో ఉండే వాళ్ళు ఒక రకంగా రెస్పాండ్ అవ్వచ్చు, బయటి వాళ్ళు వేరే రకంగా రెస్పాండ్ అవ్వచ్చు. మరి అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది కరెక్ట్ అని తీసుకుంటుంది? అంటే మనకు వేర్వేరు సందర్భాల్లో మనకు ఎదురయ్యేటువంటి ఆ రెస్పాన్స్లు ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బయాస్ అనేటువంటిది లేకుండా ఉండాలనంటే, బయాస్ అంటే ఏదో ఒకరికి లాగా చెప్పకుండా, ఇప్పుడు పర్టికులర్ నేను చెప్పాను ఒక దేశం గురించి మనం ప్రశ్న అడిగినప్పుడు ఆ దేశంలోని వాళ్ళు వేరేగా చెప్పవచ్చు, వాళ్ళు గొప్పగా చెప్పవచ్చు, వేరే దేశం వాళ్ళు ఈ దేశం గురించి తప్పుగా చెప్పవచ్చు. మరి ఏది తీసుకోవాలి అని అన్నప్పుడు తీసుకునేటువంటి దాంట్లో ఈ నిర్ణయంలో బయాస్ అనేటువంటిది, నిర్ణయంలో లోపం అనేటువంటిది లేకుండా ఉండాలి అని అంటే, అంటే ఎవరి తరపున కూడా ఏ ఒక్కరి తరపునో అది నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని అంటే చాలా సమాచారాన్ని దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే వేర్వేరు దేశాల నుంచి సమాచారాన్ని దానికి ఇచ్చినట్లయితే, వేర్వేరు రకాల వ్యక్తులు ఆ సమాచారాన్ని ఇచ్చినట్లయితే అందరి సమాచారాన్ని సేకరించి దాంట్లో మ్యాచ్ అవుతున్నటువంటి సమాచారం ఏముంది, దాంట్లో ఒకరికొకరు వ్యతిరేకంగా చెప్తున్నటువంటి విషయాలు ఏమున్నాయి, ఇదే విషయాలు వేరే సందర్భంలో అంటే వేర్వేరు విషయాల్లో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇలా అనేక రకాలుగా ఆలోచించి చాలా డేటా, దాన్ని మనం బిగ్ డేటా అంటాం, అంటే బిగ్ డేటా అనాలిసిస్ అని కూడా అనవచ్చు. నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక దేశం గురించి ఒక ప్రశ్న అన్నాను, అలా కాకుండా ఒక వ్యాపారం గురించి కావచ్చు, ఒక కంపెనీ గురించి కావచ్చు, లేదా ఒక దేశంలో ఉన్నటువంటి సమస్య గురించి కావచ్చు, లేదా ప్రకృతికి సంబంధించినటువంటి వాతావరణంలో కలుగుతున్నటువంటి రకరకాల మార్పుల గురించి కావచ్చు, ఇలా దేని గురించి అయినా సరే పర్ఫెక్ట్గా ఆన్సర్ రావాలి అని అంటే, తప్పులు లేకుండా ఉండాలంటే మొదట మనం దానికి తప్పు సమాచారాన్ని ఇవ్వకూడదు ఫస్ట్. రెండవది చాలా ఎక్కువ మొత్తంలో సమాచారాన్ని ఇవ్వాలి, మనం ఒకరిద్దరం కాకుండా చాలా ఎక్కువ మంది
చాలా ఎక్కువ మొత్తంలో మనం బిగ్ డేటాని దానికి అందజేసినట్లయితే అప్పుడు అది అనలైజ్ చేయడానికి, అంటే ఆ బిగ్ డేటాని అనలైజ్ చేయడానికి దానికి కావాల్సినంత డేటా ఉన్నట్లయితే ఆన్సర్ కూడా తప్పనిసరిగా ఒక ఖచ్చితమైనటువంటి మంచి ఆన్సర్ అనేటువంటిది అది ఇవ్వగలుగుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అనేక రకాల టూల్స్ని మనం ఈరోజు చూస్తున్నాం. అది టెక్స్ట్ టూల్ కావచ్చు, ఇమేజ్కి సంబంధించినటువంటివి కావచ్చు, ఆడియో మ్యూజిక్ సంబంధించినవి కావచ్చు, ఇలా అనేక రకాల టూల్స్ని మనం చూస్తున్నాం. కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ మనకు ఏదైనా ఒక టాపిక్ ఇవ్వగానే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వ్యాసాన్ని తయారు చేసి ఇస్తున్నాయి. కొన్ని పాటలు రాయమంటే రాస్తున్నాయి, స్టోరీ చెప్పమంటే కొత్తగా స్టోరీ తయారు చేసి చెప్పమంటే చెప్తున్నాయి. అట్లాగే మనం ఇచ్చేటువంటి ప్రాంప్ట్ని బట్టి, అంటే మనం ఏదైనా కొన్ని పోలికలు చెప్పి ఈ విధంగా ఉండే విధంగా ఒక ఇమేజ్ తయారు చేయమని చెప్పి, లేదా ఒక మనిషి పిక్చర్ తయారు చేయమని చెప్తే అలాంటి పిక్చర్ని తయారు చేయగలుగుతున్నాయి. అట్లాగే మనకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చి ఈ విధంగా ఒక మ్యూజిక్ తయారు చేయమంటే మ్యూజిక్ను కూడా తయారు చేయగలుగుతున్నాయి. ఇలా మనం చూసినట్లయితే అనేక రంగాల్లో ఇవి నేను ఇప్పుడు చెప్పినవే కాకుండా మెడికల్ రీసెర్చ్లో వివిధ రకాల పేషెంట్స్ యొక్క డేటాని ఏఐకి అందించి దాన్ని అనలైజ్ చేయడం ద్వారా వ్యాధుల్ని గుర్తించడం, లేదా ముందే ఈ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేయడం, ఇలా ఒక వ్యాధిని నిర్ధారించడం అనేటువంటిది కూడా చేయగలుగుతుంది ఈ రోజులో ఏఐ అనేటువంటిది. ఇవే కాకుండా రోబోల రూపంలో మనకు సేవలు అందించడం, అదేవిధంగా ఆటో పైలట్ డ్రైవింగ్, అంటే డ్రైవర్ లేకుండా లేదా డ్రైవర్ ఉన్నప్పటికీ కూడా తనంతట తాను స్వయంగా డ్రైవింగ్ చేయడం అనేటువంటిది, అట్లాగే ట్రాఫిక్ కంట్రోలింగ్, అట్లాగే మనుషులు గుర్తించడం కానీ, ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనేటువంటిది ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు వేర్వేరు రంగాల్లో చూడండి, ఉదాహరణకు ముద్ర గర్భంలో ప్రయోగాలు చేయాలన్నా, వేరే గ్రహాలపైన మనం ప్రయోగాలు చేయాలన్నా, అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలన్నా, రకరకాల యంత్రాల పనిచేయించాలన్నా కానీ, అట్లాగే మనకు పార్సలింగ్ సంబంధించి వేర్వేరు ప్రొడక్ట్స్ తయారీలో కానీ, అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రిసిషన్ అగ్రికల్చర్, అలాగే మెడిసిన్లో కూడా ప్రిసిషన్ మెడిసిన్, అదేవిధంగా పర్సనలైజ్డ్ ఈకామర్స్, అట్లాగే పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా తయారు చేయడానికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఏఐ టూల్స్కి ఉన్నటువంటి శక్తిని మనము సద్వినియోగం చేసుకుంటే అది తప్పనిసరిగా ఒక మంచి ఫలితాలను ఇస్తుంది. అదే సందర్భంలో ఇదే ఏఐ టూల్స్ని మనం దుర్వినియోగం చేసినట్లయితే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏఐ టూల్స్ రాగానే, ఏఐ టూల్స్ సంబంధించి చాట్ జీపీటీ లాంటివి రాగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే చాట్ జీపీటీ వచ్చింది ఇంకా ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి ఒక పుకార్లు అనేటువంటిది ఎగింది. నిజానికి ఏఐ టూల్స్ ఏవైనా కానీ మానవ మెదడుకు సంబంధించినటువంటి, మానవ మెదడు నుంచి వచ్చినటువంటివే. మనము మన పనిని కొంత సులభం చేసుకోవడానికి ఈ ఏఐ టూల్స్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంత మాత్రాన ఆ ఏఐ టూల్స్ వల్ల కంప్లీట్గా మనుగడ లేకుండా అయిపోతుంది అనేటువంటి పరిస్థితి అనేటువంటిది మాత్రం జరగదు. ఏఐ టూల్స్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే దాని ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పని సులభం చేయడం కోసం, అంటే మనుషులు మళ్ళీ రిపీటెడ్ వర్క్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటిని సులభం చేయడం కోసం, లేదా చాలామంది కలిసి ఆలోచించి చాలా రోజుల టైం తీసుకునేటువంటి పనులకు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చాలా తక్కువ సమయంలో ఫలితాన్ని రాబట్టడానికి లేదా సమస్యలను పరిష్కరించడానికి, ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం చక్కగా ఉపయోగించుకొని మానవజాతి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డెవలప్ కావాలని కోరుకుందాం.